హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోవెల తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న ఫేస్బుక్ లవ్ స్టోరీని అయితే చెప్పుకుందాం రాతి గుండె ఎంత బండరాయి గుండె ఎప్పుడు ఏడ్చిన వాళ్ళు కూడా ఈ స్టోరీ వింటే ఖచ్చితంగా ఏడుస్తారు ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఆ ఫేస్బుక్ లవ్ స్టోరీ ఏదో విందాం ఒక అమ్మాయి అబ్బాయి ఫేస్బుక్లో పరిచయం అయ్యారు హాయ్తో మొదలయ్యి అన్ని విషయాలు పంచుకునే స్థాయికి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు అబ్బాయి తన ఫోటోలు అప్లోడ్ చేసేవాడు కానీ అమ్మాయి ఫోటోలు ఎప్పుడూ అడగలేదు సో అమ్మాయి ఎలా ఉంటుందో అబ్బాయికి తెలీదు ఒకరి వివరాలు ఒకరికి మాత్రం తెలుసు అలా సరదాగా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు అమ్మాయి చెప్పింది అబ్బాయితో ప్రియా హే నీకో విషయం గుడ్ న్యూస్ అవునా ఏంటది ప్రియా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది నాని అవునా హే కంగ్రాచులేషన్స్ ఇన్నాళ్ళు నేను భరించిన నస ఇక నుంచి మీ ఆయన భరిస్తాడనమాట సరేలే ఇంతకీ ట్రీట్ ఇస్తున్నావా లేదా ప్రియా ఒరే సచ్చినోడా అంటే నాది నస ట్రీట్ లేదు తొక్కలేదు పో నాని హే సారీ సారీ జస్ట్ జోకింగ్ నువ్వు నిజంగా బంగారానివి నీకొకటి చెప్పనా నీకు కాబోయే ఆయన నిజంగా లక్కే ఎందుకంటే వంద జన్మల పుణ్యం చేసుకుంటే కానీ నీలాంటి అమ్మాయి దొరకది హీస్ రియలీ అలీ ప్రియ ప్రియా ఒరే ఇక ఆపు ముందేమో తిట్టి ఇప్పుడు పొగుడుతున్నావా సత్యనుడ నాని హా నిన్ను తిట్టడమా నన్ను నేను తిట్టుకుంటున్నాను బంగారం ఊరికే సరదాకి సరేలే నువ్వేం ట్రీట్ ఇవ్వద్దు ఈ ఆనందంలో నేనే నీకు ట్రీట్ ఇస్తా ఓకేనా ప్రియా పోరా నీ ట్రీట్ నాకేం అక్కర్లే బాయ్ రేపు మాట్లాడుకుందాం నాని ఏయ్ సారీ ప్లీజ్ వెయిట్ వెయిట్ సారీ అని చెప్పాను కదా ప్లీజ్ ప్రియా అయ్యో దానికి కాదు నాకు హెడ్డేక్గా ఉంది మార్నింగ్ చార్ట్ చేస్తా బాయ్ నాని ఓకే ఓకే బాయ్ బట్ డోంట్ ఫీల్ గుడ్ నైట్ అని ఆ అబ్బాయి చాట్ ఆఫ్ అయ్యాడు సేమ్ టైం అమ్మాయి కూడా చాట్ ఆఫ్ అయింది మనసంతా ఆందోళనలో కూరుకుపోయింది తను అనుకున్నదొకటి అయినదొకటి తను వాడి నుండి ఏదో రియాక్షన్ని ఊహించి ఇలా పెళ్ళి కుదిరిందని అబద్ధం చెప్పింది ఎప్పుడైనా బయటపడతాడేమో అనుకుంది నేను పెళ్ళి అని చెప్పగానే ఫీల్ అయ్యి నా మీద వాడుకున్న ప్రేమని చెప్పేస్తాడు అనుకుంటే కంగ్రాచులేషన్స్ అంటాడేంటి అంటే ఇన్నాళ్ళు నేను అనవసరంగా ఎక్కువగా ఊహించుకున్నానా వాడి గురించి తను చూసుకోలేదు కానీ తలదిండు చాలా భాగం తడిచిపోయింది కళ్ళు తుడుచుకుంటే మాత్రం కన్నీళ్ళు ఆగితేగా అలసి సొలసి నిద్రలోకి జారే వరకు అలా వర్షిస్తూనే ఉన్నాయి మరుసటి రోజు ఉదయం నిద్రలో నుంచి కళ్ళు తెరిచి ప్రియాకి వాళ్ళమ్మ తిట్లు సుప్రభాతంలా వినిపిస్తున్నాయి ఇంకా చిన్నపిల్లవా పదింటి వరకు పడుకోవటానికి కొంచెమైనా బుద్ధి లేదు అమ్మ తిడుతూనే ఉంది కానీ అవేవి పట్టించుకొని ప్రియా మొబైల్ తీసుకొని ఫేస్బుక్ చూస్తూ ఉంది ప్రియా కళ్ళు మళ్ళీ వర్షించడం మొదలుపెట్టాయి గగన గోదారిలా ఎందుకంటే ఎంత వెతికినా నాని ప్రొఫైల్ కనిపించడం లేదు వెతికి వెతికి విసుగొచ్చింది అయినా లాభం లేదు ఏమై ఉంటుంది ఎందుకు ఇలా చేశాడు నన్ను బ్లాక్ చేశాడా లేక తన ప్రొఫైల్ డీఆక్టివేట్ చేశాడా అనుకుంటూ సరే చూద్దాం అనుకొని అప్పటికప్పుడు తన కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసి అందులో నుంచి వెతికింది నాని ప్రొఫైల్ కోసం అయినా కనిపించలేదు ఇక లాభం లేదనుకొని ఫోన్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ ప్రియా మనసులో ఏదో కీడు శంకిస్తూ ఉంటే అలాగే ఏడుస్తూ కుప్పకూలిపోయింది ఇక అప్పటి నుంచి రోజు ఫేస్బుక్లో వెతుకుతూనే ఉంది రోజు కాల్ చేస్తూనే ఉంది బట్ ఒకరోజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నందినిని ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉంది అవతల లిఫ్ట్ చేసే వరకు తీరా లిఫ్ట్ చేసాక సారీ ఈ నెంబర్ నేను కొత్తగా తీసుకున్నాను రాంగ్ నెంబర్ అని పెట్టేశాడు అవతల వ్యక్తి ఇంచుమించు పిచ్చి దానిలా తయారైంది ప్రియా పరిస్థితి రోజు దిగులుగా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఫేస్బుక్లో వెతుకుతూ ఇలా ఇంచుమించు ఆరు ఏడు నెలల వరకు మామూలు మనిషి కాలేకపోయింది నందిని కానీ మనసుకైన గాయం అప్పుడప్పుడు రేగుతూనే ఉంది ఇలా సంవత్సరం గడిచిపోయింది ఒకరోజు ప్రియా వాళ్ళ ఇంటికి తన క్లోజ్ ఫ్రెండ్ ప్రియసి వచ్చింది ప్రియా ఏంటే మొహం నెల రోజుల నుంచి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకే మీ ఇంటికి కూడా వచ్చాను తెలుసా ప్రియసీ సారీని మేము అనుకోకుండా ఊరు వెళ్ళాం ఆ పల్లెటూరులో అస్సలు సిగ్నల్ ఉండి చావదు ప్రియా ఓకే ఓకే ఇంతకీ ఏంటి విషయం చేతిలో ఆ కవర్ ఏంటి ప్రేయసి అదే విషయం నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది ఇది ఇవ్వటానికే వచ్చాను అని ప్రియ చేతిలో శుభలేఖ పెట్టింది ప్రియ ఏ కంగ్రాచులేషన్స్ ఏంటి ఇంత సడన్గా ప్రియసి ఏంటో అలా జరిగిపోయింది సర్లే కానీ మన ఫ్రెండ్స్ అందరూ వస్తారు నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి లేకపోతే చంపుతా హైదరాబాద్ నుండి మా ఊరికి బస్ బుక్ చేశాం సో మిస్ అవకే ప్లీజ్ ప్రియా నీ మొహం నేను పెళ్ళికి రాకుండా ఎలా ఉంటానే తప్పకుండా వస్తా ఇంతకీ ఏ ఊరు ప్రేసి తొట్ల వల్లూరు విజయవాడకి సరిగ్గా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది సరే ఇంకా నేను వెళ్తాను బాయ్ ప్రియా సరే బాయ్ వేసి వెళ్ళిపోతుంది కానీ ప్రియ మనసుకైన గాయాన్ని రేపిపోయింది విజయవాడ అని పేరు గుర్తొస్తే చాలు నాని గుర్తొచ్చేస్తాడు ప్రియకి సరిగ్గా గుర్తు రాలేదు కానీ నానిది కూడా విజయవాడ దగ్గర ఏదో పల్లెటూరు అని చెప్తాడు ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు ఆలోచించిందో ఆ ఊరి పేరు కోసం కానీ ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు ఇప్పుడు ఒక పక్క ఆనందంగా ఉంది ఎందుకంటే విజయవాడ వెళ్ళాక ఏమైనా ఎక్కడైనా కలుస్తాడేమో అని ఆశ చూస్తూ చూస్తూనే పెళ్ళి రోజు రానే వచ్చింది ఫ్రెండ్స్ అందరూ బస్లో బయలుదేరారు అందరూ ఫుల్ జేస్లో ఉంటే ప్రియ మాత్రం బస్సులో ఒక మూలన కూర్చొని తన ఆలోచనలో తను మునిగిపోతుంది విజయవాడ దగ్గర వస్తుంది అని తెలియగానే ప్రియ రోడ్డు పక్కన నడుస్తున్న ప్రతి ఒక్కరిని వదలకుండా ఆత్రంగా చూస్తూ ఉంది నాని కనబడతాడో లేదో కానీ పెళ్లి వాళ్ళ ఇల్లు మాత్రం వచ్చేస్తుంది అందరూ ఫ్రెష్ అయ్యాక మళ్ళీ ఎవరు జోష్ వాళ్ళు మునిగిపోయారు ప్రియ మాత్రం విచారంగా కనవిడి ప్రతి కుర్రాడిని పరీక్షిస్తూనే ఉంది చూస్తూ చూస్తూ పెళ్ళి కూడా అయిపోతుంది కానీ నందినికి మాత్రం కనబడలేదు ఆ రాత్రికే అందరూ తిరుగు తిరుగు ప్రయాణం అయ్యారు అందరూ బస్సులో బయలుదేరారు బస్సు బయలుదేరింది చిన్నగా వర్షం కురుస్తూ ఉంది బస్సులో ఒక మూలగా బయటికి చూస్తూ కూర్చుంది ప్రియ చీకట్లో బస్సు బయలుదేరింది నున్నటి రోడ్డు మీద చీకట్లో స్పీడ్గా వెళ్తూ ఉంది బస్సు బస్సు లైట్లు వెళ్తుల్లో నల్లటి రోడ్డు మీద తెల్లని పువ్వులు లాంటి చినుకులు టప్ టప్ అని పేలుతున్నాయి మెల్లగా ఒక్కొక్కరు నిద్రలోకి జారుకుంటున్నారు ప్రియ మాత్రం ఎడతెగని ఆలోచనలో అలా కళ్ళు మూసుకొని ఆలోచిస్తూనే ఉంది ఉన్నట్టుండి అందరినీ ప్రశాంతతని భగ్నం చేస్తూ పెద్ద శబ్దం ఏదో భయంకరంగా పేలినట్టు అందరూ ఉలుక్కిపడి కళ్ళు తెరిచారు బస్సు మెల్లగా ఆగింది ఒక పక్కకి ఒరిగిపోయి బస్సులో లైట్లు వెలిగాయి అందరూను ఆతృతగా టెన్షన్గా ఏం జరిగిందో అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు ఇంతలో బస్సు క్లీనర్ కిందకి దిగి చూసి పైకి వచ్చాడు క్లీనర్ అందరూ కాసేపు కిందకి దిగాలి టైరు పేలింది మార్చాలి అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు వారిలో ఒకరు అడిగారు ఒక పక్క వర్షం కురుస్తూ ఉంది బయట ఎలా నిలబడమంటావు క్లీనర్ తప్పదండి మీరు దిగకపోతే ట్రైర్ మార్చడం కుదరదు ఒక పదిహేను నిమిషాలు ఓపిక పట్టండి లేదంటే వర్షం ఆగే వరకు ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇక అందరూ తప్పదన్నట్టు కిందకి దిగారు రోడ్డుకి రెండు పక్కల అప్పుడే దున్నిన మెట్ట పొలాలు రోడ్డు పక్కనే ఒక పొలంలో ఒక చెట్టు కనబడడంతో ప్రియా వాళ్ళ ఫ్రెండ్స్ ఆ చెట్టు కిందకి పరిగెత్తారు కొంతమంది కుర్రాలు బస్సుకి ఒక పక్కగా నిలబడ్డారు చెట్టు కిందకు చేరిన ప్రియా బ్యాచ్ కింద ఏదో నల్లటి బండ లాంటి పెద్ద బండ ఉండడంతో ఆ బండ మీద కూర్చున్నారు చెట్టు ఆకుల్లో నుంచి వాళ్ళ మీద టప్ టప్ మంటు చినుకులు పడుతున్నాయి ఉన్నట్టుండి అప్పుడప్పుడు చిన్నగా మెరుస్తూ ఉంది ఆకాశం అలా ఒక మెరుపులో కూర్చున్న ప్రియా ఫ్రెండ్స్లో ఒకరు కూర్చున్న బల్లని చూసి కంగారుగా లేచి ఒక్క గెంతుతో దూరంగా వెళ్ళి నిలబడింది ఏమైందో అర్థం కాక అందరూ కంగారుగా లేచి తన పక్కగా వచ్చి నిలబడ్డారు అప్పుడు మళ్ళీ మెరిసింది ఈసారి కొంచెం పెద్దగా అప్పుడు అర్థమైంది వాళ్ళకి వాళ్ళు కూర్చున్న ఒక నల్లరాయి నల్ల రాతితో కట్టిన సమాధి అని అందరూ భయంగా చూశారు కానీ మెరుపు వెలుతురులో సమాధిపై ప్రియక ఏదో కనబడింది కానీ ఏంటో క్లియర్గా తెలీదు అందుకే మళ్ళీ మెల్లగా సమాధి దగ్గరకు వెళ్ళబోతుంది ఎవరో ఫ్రెండ్ చేయి పట్టుకొని ఏయ్ ఎందుకే అక్కడికి వెళ్తున్నావు అంటూ ఆపింది ఇంతలో ఒక అబ్బాయి మొబైల్ టార్చ్ వేసుకొని అమ్మాయిల దగ్గరికి వచ్చాడు అబ్బాయి హే మీకు షెల్టర్ భలే దొరికింది భలే ఉందే ఆ అబ్బాయి చేతిలోని మొబైల్ తీసుకొని సమాధిపై లైట్ వేసింది ప్రియా మెల్లగా దగ్గరికి వెళ్ళి సమాధిపై ఉన్న ఫోటోను తుడిచింది ప్రియా నవ్వుతూ ఉన్న నాని ఫోటో నన్నే ఏడిపించాలనుకుంటావా చూడు నేను నిన్న ఇప్పుడు ఎలా ఏడిపిస్తాను అని నాని నవ్వుతూ వెటకరిస్తున్నట్టు అనిపించింది ప్రియాకి చిన్న చిన్న వర్షపు చినుకులు ప్రియా తన్నీటితో పోటీ పడలేక కురవడం మానేశాయి ఏమైందో అర్థం కాక ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరకు వెళ్ళి ప్రియాని చుట్టుముట్టి చేతులు పట్టుకున్నారు నిలబడికి ఓపిక లే లేనట్టుగా ప్రియ సమాధిపై కూలబడి నాని ఫోటోపై రాసిన అక్షరాలను చదువుతుంది ప్రియతో పాటు అందు చ అందరూ చదవడం మొదలుపెట్టారు ఇది నా కొడుకు చనిపోయే ముందు రాసుకున్న లేఖ మా నాని ఎలా ఎవరు కాకూడదని ఆ లేఖ ఇక్కడ చెక్కించాను ప్రియ అసలు ప్రేమంటే ఏంటి ప్రియా విషాదమా ఆనందమా నాకైతే ఏం అర్థం కాలేదు కానీ ఒకటి తెలుసు దీన్ని ఏమంటారో తెలియదు కానీ మనసంతా ఎప్పుడు ఎవరు మెలితిప్పినట్టు ఉండేది ప్రతి క్షణం టెన్షన్గా ఉండేది అయినా కొన్ని తెంచుకున్న ధైర్యంతో నీతో అలా నవ్వుతూ మాట్లాడేవాడిని నిన్ను ప్రేమిస్తున్నాను ప్రియా అని గట్టిగా అరిచి చెప్పాలనుండేది కానీ నీతో మాట్లాడుతున్న ప్రతిసారి నా కాళ్ళు చేతులు వణుకుతూనే ఉండేవి నాకు ఇప్పటికే అర్థం కాదు నువ్వంటే ఎందుకు ఎందుకంత భయము అందుకే అసలు ప్రేమంటే ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సరే ఏదో రోజు నేనంటే ఇష్టమని నువ్వే చెప్తావులే అని ఎదురు చూసా కానీ నువ్వు సడన్గా పెళ్ళి కుదిరిందని చెప్తే తట్టులే తట్టుకోలేకపోయా ఎంత పెద్ద రోగం వచ్చినా అంత పెద్ద నొప్పి రాదేమో అందుకే ఆ నొప్పి భరించడం నా వల్ల కాక ఆత్మహత్య చేసుకుంటున్నా నువ్వు మాత్రం సంతోషంగా జీవించాలన్నదే నా చివరి కోరిక చివరిగా చిన్న మాట నిజంగా వచ్చే జన్మంటూ ఉంటే నా కోసం పుట్టు ప్లీజ్ ప్రియా ఇక సెలవు నిన్ను చేరలేకపోయినా నీ నాని ప్రియా సమాధిపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది ఫ్రెండ్స్ అందరూ ప్రియాని పట్టుకొని అలా చూస్తూ ఉండిపోయారు ఎలా ఓదార్చాలో తెలియక ఇంతలో బస్ క్లీనర్ అరవటం వినబడింది బస్ రెడీ అయింది అందరూ త్వరగా వచ్చి ఎక్కండి అంటూ ఒక ఫ్రెండ్ ప్రియని లేపింది వెళ్దాం పదా అంటూ ప్రియ లేవలేదు అందరూ కలిసి బలవంతంగా లేపబోయారు కానీ ప్రియ అప్పటికే శ్వాస ఆగిపోయింది చాలాసేపు అయింది ప్రియకి అందరిలోనూ దుఃఖం కట్టలు తెంచుకుంది అక్కడున్న అబ్బాయి ప్రియను భుజం మీద వేసుకున్నాడు అందరూ ఏడుస్తూ బస్ వైపు బయలుదేరారు మళ్ళీ వర్షం మొదలైంది ఇంతే ఫ్రెండ్స్ ఈ కథ చదువుతూ ఉన్నంతసేపు చాలా బాధగా ఉంది నాకైతే చదువుతున్నప్పుడంతా మాటలు తడబడుతూనే ఉంది నిజంగా ఈ కథ రియల్గా జరిగిందో లేదా ఎవరైనా రాశారు కానీ బండరాయి లాంటి మనసున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా కరిగి ఏడుస్తారు ఇంతే ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్